अनकापल्ली जिला नर्सीपट्नम डिविजन केन्द्र में बहुला अंतस्तुल कॉम्प्लेक्स निर्माण में जीकेवीधि मंडला चेंदिन जर्तचंदु भवन कार्मिकुनिगा पनिचेस्तुन्नारु। तनु बुधवारं उदयं पनुल्लो उंडगा प्रमादवशात्तु रेंडो फ्लोर नुंची लिफ्ट कु एर्पाटु चेसिन खाली प्रदेशं नुंची किंद पड़िपोयारु। विषयं तेलुसुकुन्न कॉन्ट्राक्टर रमण गायपड़िन व्यक्तिनी नर्सीपट्नंलोनी प्रभुत्व आसुपत्रिकि तरलिंचारु। इंतलोने अतनु मृति चेंदाडु। దీనిపై మృతుని భార్యకు సమాచారం అందించారు। ఆమె వచ్చి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కాంట్రాక్టర్‌ను అరెస్ట్ చేశారు। దీనిపై మృతుని మద్దతుదారులు ఆదివాసి జేఏసి ఆధ్వర్యంలో గురువారం ఉదయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి బయట ఆందోళనకు దిగారు। డిమాండ్ చేసేది ఏంటంటే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఏ మాత్రం అవకాశం ఉన్నా నాకు శాశ్వతంగా ఏమైనా జీవనోపాధి కల్పిస్తారా ప్రభుత్వం తరపున అని అడుగుతున్నారు। యాక్చువల్గా ఇది ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి విషయం కాదు, కానీ వాళ్ళు తెలియగా మా వాళ్ళు అడుగుతున్నారు। మీరు ఒక లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మీరు ఏమైనా న్యాయం చేస్తే మాకు మా హస్బెండ్కి ఎటువంటి మా హస్బెండ్కి నాకు పోషించే వాళ్ళు లేరు కాబట్టి నాకు ఏమైనా జీవనోపాధి కల్పించండి అన్నారు। ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, మేము అడుగుతున్నాం కాబట్టి మీ సపోర్ట్ మాకు కావాలి। సపోర్ట్ చేస్తే మేము ఒక 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాం। ఇద్దరు పిల్లలు కూడా ఆడపిల్లలు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం। మాకు అన్యాయం జరిగింది, నా భర్త చనిపోయారు కాబట్టి దానికి మీరు సహకరించమని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది। వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు చెప్పడం జరిగింది కాబట్టి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రభుత్వం తరఫున మీరు రావాల్సిన రాయితీలు ఏమైనా ఉంటే తక్షణమే చేయించాలని। అలాగే మేము చేస్తున్నాం ఇప్పుడు ఎందుకు ఏం చేస్తున్నారో తెలియదు। మేము కూడా ఇప్పుడు అంటున్నాం, ఇప్పుడు పాపం బిరిద గ్రామం నుంచి పెద్దలందరూ కూడా వచ్చారు, గిరిజన ప్రజలందరూ కూడా చాలా మంది వచ్చారు, పాపం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళకి ఫ్యామిలీ అంతా ఉన్నారు। మరి ఎట్టి బస్సులు కూడా అయ్యన పాత్రుడు మరి ఏదైతే డిమాండ్ చేస్తున్నాడో ఆయన బిల్డింగ్ మీద పడిపోయి కనుక ఒక కోటి రూపాయలు 50 లక్షలు ఆయన ఏదైతే డిమాండ్ చేస్తున్నాడు అదే విధంగా ఇవ్వాలని చెప్పి మీ దగ్గర కోరుతున్నాం। ఎట్టి బస్సులు కూడా ఈ తప్పుడు ధృవపత్రాలు ఏదైతే చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి। అవసరమైతే బిల్డింగ్ని కూడా మీరు బిల్డింగ్ని కూడా ఎంక్వైరీ చేసి బిల్డింగ్ని కూడా మరి ఎట్టి బస్సులు కూడా అక్కడ ఏది జరిగిందో ఒకసారి ఎంక్వైరీ చేసి అవసరమైతే బిల్డింగ్ని కూడా సీజ్ చేయమని చెప్పి మేము కోరుతాం। ఇక్కడ బిల్డింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర దానికి ఓ బీభత్సం చేసి ఆయన బాధ్యుడు వాళ్ళ మెంబర్స్ అందరూ ఓ బీభత్సం చేసిన ఆయన ఇప్పుడు ఎక్కడ పోయాడు నాకు అర్థం కావట్లేదు। ఇప్పుడు ఏంటి నాకు అర్థం కావట్లేదు, పడుకుంటుంది పిల్లి ఏం చేస్తాం మరి ఇంకా ఇప్పుడు మేము ఫైనల్గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళకి న్యాయం చేయాలి। తప్పుడుగా అయ్యన్న పాత్రని డైవర్ట్ చేయడం కోసం ఆయన పేరు వెలుగులో రాకుండా చేయడం కోసం వాళ్ళ ఎక్కడైతే మన టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉన్నాడో గౌరెడ్డి రమణ అన్నవాడు రావడం ముందుకి 4 నెలల ముందు తప్పుడు ధృవపత్రాలు స్టాంప్ పేపర్లు తెచ్చారు, అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం। స్టాంప్ పేపర్లు ఎక్కడ తెచ్చారు ఆ ఏంటి అన్నాయి అన్ని కూడా ఎంక్వైరీ చేస్తాం, ఎట్టి బస్సులు కూడా చర్యలు తీసుకుంటాం। నిజంగా లేబర్ నుంచి పెట్టుకోవాలంటే లేబర్ కమిషన్ కంపల్సరీగా అక్కడ ఇన్సూరెన్స్ అయ్యి ఉండాలి, రికార్డ్ అయ్యి ఉండాలి। ఇదంతా తప్పుడుగా చేస్తారు కదా, వీటి మీద ఎంక్వైరీ చేస్తాం, ఎట్టి బస్సులు కూడా వాటి మీద చర్యలు తీసుకుంటాం। మేము చివరిగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే వారికి నష్టపరిహారం 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం। ఎవరైతే బిల్డింగ్ 5 పదులు ఉన్నాడో 5 పదులు ఇవ్వాలి అంతే సార్। నమస్కారం। అన్లిమిటెడ్ పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నుంచి ఒక వర్క్ చేస్తున్న కూలీ పైనుంచి పడి కింద చనిపోయాడు। అయితే బంధువులందరూ కూడా ఆయన సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోలేదని కాంట్రాక్టర్ మీద రిపోర్ట్ ఇచ్చారు। ఇన్క్వెస్ట్ కోసం వాళ్ళు బంధువులందరూ వచ్చారు, ఏదో మాకు న్యాయం జరగాలని చెప్పేసి ఇది చేశారు। ప్రభుత్వం తరఫున ఇచ్చేవాళ్ళు కూడా చెప్పారు వాళ్ళకి ఇన్క్వెస్ట్ అవుతుంది, అయిన తర్వాత ఎవరైతే నేరం చేశారో వాళ్ళ మీద యాక్షన్ చేస్తారు। ట్రిపుల్ లేయర్ రూట్లో పక్కన హౌస్ కన్స్ట్రక్షన్ అవుతుంది, అయితే హౌస్ కన్స్ట్రక్షన్లో మన జీకే విధి మండలంలో జక్కా సందు అని చెప్పేసి 30 సంవత్సరాల అబ్బాయి, అబ్బాయి వర్క్ చేస్తున్నాడు, అయితే వర్క్ చేస్తూ మధ్యలో పైనుంచి కింద పడి చనిపోయాడు। దాని మీద వాళ్ళ బంధువులందరూ కూడా కాంట్రాక్టర్ సరిగ్గా ఇది నిర్లక్ష్యం వహించారు, ఆ బిల్డింగ్ ఏంటి అనేది దాని మీద రిపోర్ట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం, ఈరోజు ఇన్క్వెస్ట్ చేస్తున్నాం। ఇన్క్వెస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం।